నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య విలాసవంతమైన జీవనం గడపడం కోసం వాహనాలు తస్కరిస్తున్న ఇద్దరు వ్యక్తులను కార్ఖానా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు నిలిపి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడుతున్న రాజేంద్ర నగర్ కు చెందిన అజీముద్దీన్ ముజాహిద్దీన్ లను కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నిందితుల నుండి 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల అదనపు కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు రాజేంద్ర నగర్ కు చెందిన అజీముద్దీన్ ముజాహిద్దీన్ లు 3 కమిషనరేట్ల పరిధిలో నిలిపి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలను ఉపయోగించి దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారు దొంగిలించిన వాహనాలను రాజేంద్ర నగర్ కు చెందిన రహీమ్ అనే వ్యక్తికి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది కార్ఖానా సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై ఉన్న వీరిని విచారించగా పోలీసుని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకున్నారు సాయంత్రం 6 గంటల ప్రాంతాన కార్ఖానా పోలీసులు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక బ్లాక్ పల్సర్ మీద AP28AU1642 బ్లాక్ పల్సర్ యొక్క బండి విల్లింగ్టన్ ఎక్స్ రోడ్ దగ్గర సస్పిషియస్ మూమెంట్ లో ఆపమంటే ఆపకుండా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఆ సమయంలో మన పోలీసులు వాళ్ళని ట్యాక్ఫుల్గా పట్టుకుని వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళేంటంటే బైక్ థెఫ్ట్ అఫెండర్స్ అని చెప్పి తేలింది వీళ్ళేంటంటే దాదాపు 6 బైకులు ఒక టాటా ఎస్ 4 వీలర్ చేయడం జరిగింది వాళ్ళని పిలిచి ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళ పేర్లలో మహమ్మద్ అజుముద్దీన్ సన్నా మహమ్మద్ ఉస్మాన్ అలీ ఏజ్ 25 ఇయర్స్ డ్రైవర్ ఆక్యుపేషన్ డ్రైవర్ ఉండేది ఎక్కడంటే మన ఎంఎం పహాడి అత్తాపూర్ దగ్గర రాజేంద్ర నగర్ చెందిన అతను ఏమనమాట A2 సయ్యద్ ముజాహిద్ అలియాస్ ముజ్జు సన్నాఫ్ సయ్యద్ షఫీ ఏజ్ 18 ఇయర్స్ నెక్స్ట్ వీడు వెల్డర్ పని చేస్తుంటాడు ఇతను కూడా ఉండేది ఎంఎం పహాడి రాజేంద్ర నగర్ వీళ్ళు ఏం చేసిందంటే ఎక్కడైనా దాదాపు బాలనగర్లో ఒక సైకిల్ మోటార్ థెఫ్ట్ చేసిండు సిబిఐ సెక్రటరీ ఆ తర్వాత గౌరారం ఒక సైకిల్ మోటారు టాటా హైస్ చేసిండు అక్కడ కార్ఖానలో టీవీఎస్ స్టార్ ఒక సైకిల్ మోటార్ చేసిండు షామినిపేట్ల షేన్ హోండా షేన్ ఒకటి చేసిండు రాజేంద్ర నగర్లో ఒక బుల్లెట్ ఒకటి చేసిండు కార్ఖానలో యూనికాన్ ఒకటి చేసిండు నార్సింగ్లో టీవీఎస్ ఎక్సెల్ ఒకటి చేసిండు అట ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఇద్దరు ఎవరైతే అజుముద్దీను ఆ తర్వాత ముజాహిద్ కలిపి ఈ అఫైర్ చేసిండు ఈ యొక్క వెహికల్స్ ఎవరికైతే అబ్దుల్ రహీం ఆ తర్వాత సన్నాఫ్ హనీఫ్ ఏజ్ 33 ఇయర్స్ సులేమాన్ నగర్ రాజేంద్ర నగర్ అతని దగ్గరికి అమ్మడం జరిగి వాళ్ళు మోడిఫికేషన్ చేసేసి అమ్మాలని చెప్పి అక్కడ అతను అమ్మించేవారు అన్నమాట ఈ యొక్క గొడవ సెపరేట్ ఏంటంటే కదా ఈ యొక్క 2 వీలర్స్ పాతే సెలెక్ట్ చేసుకునేది ఏదైతే లాక్స్ ఈజీగా లాక్ వెళ్ళేది వాటిని ఆ లాక్ బ్రేక్ చేసేసి దొంగతనాలు చేస్తూ ఉండేది వీళ్ళ మీద ఏంటంటే కదా ఈ యొక్క పాత అఫెన్స్లు అయితే ఏం లేవు కానీ ఇది చాలా కాలం కలి గత 6 నెలలకెళ్ళి వీళ్ళ యొక్క ఎంబో రకాల చేస్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం ఈరోజు కోర్టులో కూడా రుజువు చేయడం జరిగింది అన్నమాట ఇక లగ్జరీ లైఫ్స్ పైసలు కావాలి ఆల్రెడీ వీళ్ళు పిటి బిజినెస్ ఒకటి వెల్డర్ ఉన్నాడు ఒకతను వచ్చే వరకు డ్రైవర్ ఉన్నాడు ఆ ఇన్కమ్ సరిపోక ఈజీ ఎర్నింగ్స్ కోసం చేయడం చేస్తుంది ఈ వాహనాలను రహీం అనే అతనికి అమ్మిండ్రు అతను ఏంటంటే మోడిఫికేషన్ చేసి ఆ నెంబర్ ప్లేట్లు అది చేసుకుంటా అతను వేరే వాళ్ళ కస్టమర్లకు తక్కువ ధరకు ఇచ్చేవాడు అతను కూడా నేను అరేంజ్ చేసాను నెంబర్ ప్లేట్లో ఎక్కడ నెంబర్ ప్లేట్ లేదు సార్ పాత బండ్ల నెంబర్ ప్లేట్లు అవి వేయడం చేస్తుంది ఇప్పుడు మామూలుగా మనకు స్క్రాప్ అయిన బండి నెంబర్ ప్లేట్ ఉంటుంది ఆ బండిని పెట్టి ఇది ఫస్ట్ టైం అఫెండర్స్ మొత్తం 8 కేసెస్ అడ్మిట్ అయ్యాయి మన కార్ఖానా ఒకటి ఉన్నది ఆ తర్వాత కార్ఖానా 2 ఉన్నాయి 3 ఉన్నాయి కార్ఖానా ఆ తర్వాత మన సైబరాబాద్ ఎక్కున్నాయి ఆ తర్వాత సిద్దిపేట కూడా వస్తుంది ఇప్పుడు కొనేవారు ఈ నెంబర్ ప్లేట్ల పైన ఎంక్వైరీ చేయకుండా చూడకుండా లేబర్ ఉండరు ఊర్లలో వాళ్ళకు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి తెలంగాణ 24 న్యూస్.